మన ఇళ్లలోనే కాదు అలాగే మనం చేసుకునే పాఠశాలలో కూడా విద్యా ప్రస్తుతం తెలియపరిస్తే విద్యార్థుల గురించి మన సాంప్రదాయ పాఠశాల అలాగే మన చదువు పట్ల తెలుసుకొని ఉన్న స్థాయికి తెలియజేస్తున్నాను. అలాగే సంక్రాంతి అనేది ఒక నాలుగు పండుగ మనం మన భారతదేశంలో కొన్ని ప్రత్యేక రాష్ట్రాలు నిర్వహించుకుంటాం. మరి సంక్రాంతి యొక్క విశిష్టత అంటే ఇక్కడ ఒక్కరోజులోనే మూడు రోజుల సంక్రాంతిని చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా పాఠశాల యజమానికి ఈ విషయం మేము తెలియదు తెలియజేస్తాం. మరి అలాగే విద్యార్థులందరూ కూడా ఆనందంగా చక్కగా వాళ్ళందరూ కూడా ట్రెడిషనల్గా వాళ్ళు రావాల్సిన విధానంలో అందరూ పార్టిసిపేట్ చేసి ఒక కన్ను పండుగ చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా ముందస్తుగా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలు. సో విద్యార్థులకి విద్యార్థి స్థాయి నుంచి ఈ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం కోసం ప్రతి పండుగను మేము ఘనంగా నిర్వహిస్తాం. దానిలో భాగంగానే సంక్రాంతి సంబంధం చేస్తాం. దీనికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ బాణవత రామారావు ఆయన చక్కగా ఈ ప్రారంభోత్సవం చేస్తున్నట్టు విద్యార్థులందరూ ఈయన ఆనందోత్సాహాలతో సో అన్ని కార్యక్రమాల్లోని చక్కగా పాల్గొన్నారు. సో దానిలో భాగంగా గంగిరెత్తు వేషాలు హరిదాస్ వేషాలు భోజమంట ఇవన్నీ కార్యక్రమాలు చక్కగా జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకొని సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని మా ఉద్దేశం. మేడం.